పిలుస్తూనే ఉండాలి. రేపు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి లేదో కూడా మనకు తెలియదు. సో దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమించే అవకాశం ఉంది? ఆయనకి అయితే ప్లాన్స్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. నెంబర్ వన్ అండి. నెంబర్ టూ, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కీలకంగా వ్యవహరించబోతున్నారు చంద్రబాబు. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏంటంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే వాళ్ళు పోకడ వేరుగా ఉండేది. ఏమో ఇవాళ ఎన్డీఏ లేకుండా బీజేపీ అధికారంలోకి రాలేదు. దాంట్లో ముఖ్య పాత్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు, నితీష్ గారు, ఇద్దరు వీళ్ళిద్దరు చంద్రబాబు గారు మెయిన్గా. అదే అదే. అందుకని నిన్న మీటింగ్లో అయ్యి చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు పక్కన కూర్చుంది ఎవరంటే చంద్రబాబు. ఒకప్పుడు ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్కి ఇది కూడా రాల, అపోజిషన్ ఇది కూడా రాల చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. గవర్నమెంట్లోకి కూడా వెళ్ళలేదు ఆయన. మీరు రండి, మీకు ఎన్ని మినిస్టర్లు ఇస్తామంటే కూడా వద్దండి, మేము బయట ఉంటాం అది ఇది అని చెప్పి. కానీ ఈసారి అలాంటి ఆలోచన రాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో కలవాలి. ఎన్డీఏలో గవర్నమెంట్ అవకాశం ఉందా సార్? ఉంది. ఎందుకంటే ఒకవేళ అందులో ఉంటే సెంట్రల్ మినిస్ట్రీలో వస్తే స్టేట్ ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. గోల్డెన్ బెనిఫిట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ విధంగా ఎలా చూసుకున్నా నాలుగో ఐదో మినిస్టర్స్ వస్తాయి ఓకే ఆంధ్రప్రదేశ్కి. ఇంకా ఎక్కువ చేయడం కూడా రావచ్చు. మరి వాటన్నిటితోటి నాలుగైదు పక్కగా వస్తాయి సార్? పక్క. ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్లకు ఇవ్వాలి, జనసేన వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఇవ్వాలి, తెలుగుదేశానికి ఇవ్వాలి. ఎన్ని సీట్లు వస్తే అన్ని ఇద్దని రేషియో ఉంది. దాని ప్రకారం సీట్లు వస్తాయి. ఆరుగా నాలుగు కాదు, ఆరో ఏడో వస్తాయి సార్. అలాగే చంద్రబాబు గారు అమరావతి కోసం చెప్పేటప్పుడు అంటే చాలామంది వైసీపీ నాయకులు ఒక మాట అయితే చెప్పేవారండి, అమరావతి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసం ఆయన తీసుకున్నారు. అంటే అంతకుముందే అమరావతిని ఫిక్స్ చేసుకొని ఇంటర్నల్గా చుట్టుపక్కల తన వాళ్ళ తన బంధువుల చేత, బినామీల చేత అన్నీ కొనిపించేశారు స్థలాలు. ఇది డెవలప్ అయితే ఆ స్థలాలకు వాల్యూ పెరుగుతుంది కదా అన్న కారణం చేత ఆయన అది ఎంచుకున్నారు. ఇదే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ కాకుండా విశాఖపట్నం క్యాపిటల్గా చేయడానికి ఆయన వెళ్ళారు అని చెప్పి ఒక మాట అయితే వినిపించేదండి సార్. అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? అస్సలు లేదండి. మాకెవరికి కూడా అమరావతి ఫైనలైజ్ అవుతుందనే సంగతి మాకు తెలియదు. మేమెవరం కూడా అక్కడికి వెళ్ళి పొలాలు కొనుక్కోలేదు. సుజనా చౌదరి గారు 300 కొన్నారని, నేను 150 ఎకరాలు కొన్నాను, ఇంకోటి ఎవరో ఐదు కొన్నారని. ఆఖరికి మన జస్టిస్ చీఫ్ జస్టిస్ చేసిన రమణ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కొన్నారని ఎన్ని ఎన్ని అవి వచ్చినా తెలియదు. మాకెవ్వరికి అక్కడ సెంటు నేర లేదండి. మాకు మీకేం లేదు. ఓ ప్రాజెక్ట్ చేస్తాం మేము మెయిన్ రోడ్ మీద అమరావతి ద క్యాపిటల్ అని. దానికి కూడా అది మేము కొన్న ల్యాండ్ కాదు. ఆ ల్యాండ్ ఓనర్తో మేము ఇది చేసుకొని డెవలప్మెంట్కి తీసుకుని జాయింట్ డెవలప్మెంట్ చేసింది అది. అంతగా తప్ప ఎక్కడ మాకు గజ స్థలం కూడా లేదు నాకు ఎక్కడ. ఒకవేళ ఉందే అనుకుందాం వాళ్ళు అన్నట్టు, నా వ్యాపారం అది, నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ కొనుక్కుంటాం. తప్పింటది అది విజన్ అండి. నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చే కస్టమర్కి బెనిఫిట్ పెరగాలి అంటే ఒక అభివృద్ధి ప్రదేశంలో నేను కట్టాననుకోండి, వాళ్ళ కొనుక్కున్న వాళ్ళందరికీ 1-4 రెట్లు పెరుగుతాయి కదా, వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వాలి కదా. ఒకవేళ చేసినా తప్పులేదు. బానే ఎవ్వరు చేయలే, ఎవ్వరు 10 ఎకరాలు కూడా కొనుక్కున్న వాళ్ళు లేరు ఎవరు. సార్ మీరు అప్పుడు ఎందుకు సార్ ఫోకస్ చేయలేదు అమరావతిలో కొనడానికి? అంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయనా రేపు రాజకీయ లేదు, రాజకీయ పరంగా విమర్శలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు మంచి వ్యాపారస్తులు, ఎక్కడ ఎక్కడ పెరిగితే. మా ఉద్దేశం ఏంటంటే మేము హైదరాబాద్ దాటి అక్కడికి వెళ్ళాలి. ఎందుకనంటే మనం చేసే ప్రాజెక్టులు ఓ చేసేసి ఓ కోట్లు సంపాదించాలనే ఆశలు మాకు లేవు. నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి. ప్రతిదీ మన అందుబాటులో మన చెప్పు చేతుల్లో మనం చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు చాలాసార్లు స్ప్రెడ్ చేసామనుకోండి, అన్ని ఎంప్లాయీస్ మీద పెట్టేయాలి. వాడు మంచి చేసినా చెడు చేసినా మాకే వస్తుంది. ఎప్పుడు కూడా అతిథికి వెళ్ళొద్దు. మనం లిమిటెడ్గా చేస్తున్నాం. మనం చేసేది కూడా నీట్గా చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులు మనకు వద్దు, రైతుల దగ్గర నుంచి క్లియర్ ల్యాండ్స్ కొనుక్కుందాం, డెవలప్ చేసుకుందాం అని చేశాం. కాబట్టే అక్కడికి వెళ్ళాలనుకోలేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది. ఒకటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నది, తెలంగాణ విడిగా ఆంధ్రప్రదేశ్ విడిగా రెండు రాష్ట్రాలుగా చీలినాయి. కాబట్టి మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక వైజాగ్ను ఒక విజయవాడ మనం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు వచ్చి కొందామని వెళ్తే అప్పటికే రేట్లు పెరిగిపోవడం వల్ల కొనలేకపోయాం. సరే ఏదో దొరికింది, జాయింట్ డెవలప్మెంట్ చేసాం. అంతకుమైనా ఏమి చేయలే. వైజాగ్లో కూడా ఏమీ కొనలేదు. మాకు అక్కడ ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, మారుతి కార్ డిస్ట్రిబ్యూటర్స్, మాకు షోరూమ్స్, వర్క్షాప్స్ అయ్యాయి. వాటికి కావాల్సినవి కొనుక్కున్నాం, అవి మార్కెట్ రేట్లో కొనుక్కున్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఏం కాదు. అంతగా మినహాయిస్తే వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎక్కడ ఒక గజం కూడా కొనాలి ఆంధ్రప్రదేశ్లో. సార్ ఇప్పుడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్కి విడిపోయింది. సరే ముందు చంద్రబాబు గారు జమానా 5 ఏళ్ళు ఆయనది, తర్వాత జగన్ గారు జమానా.
మళ్ళీ ఇప్పుడు 2024లో ఇప్పుడు కూటమి వచ్చింది చంద్రబాబు గారు మెయిన్గా. సో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలాగుండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారండి? ఎందుకంటే ఆ విజన్ అనేది మీకు ఉంది కాబట్టి అడుగుతున్నాను. రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ రోజున ఏదో కోట్లు ఈజీగా సంపాదించు, తెల్లారిపాటికి వచ్చేస్తాయి అనుకోండి. చాలామంది వచ్చారు, చాలామంది చేశారు, చాలా తప్పులు చేస్తారు కొంతమంది, దాని మూలంగా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ ఇక్కడ హైదరాబాద్ వరకు చూసుకుంటే ఇవాళ డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. వాళ్ళ సప్లై ఎక్కువ వచ్చేప్పుడు కా అవసరానికి 100 బిల్డింగ్లు కావాలనుకోండి, 200 బిల్డింగ్లు కడితే ఏమవుద్ది? అలా ఓవర్గా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాం ఇక్కడ అందరం. ఓకే, ఓవర్ఫ్లో అనేది ఎక్కువైపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాబట్టి రాబోయేలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా బాగా జరుగుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కుంటారు, కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మధ్య అది ఒక్క క్యాపిటల్లోనే అమరావతిలోనే కొనక్కర్లా, మీ ఇష్టం, మీరు చెప్పిన టౌన్, ఎనీ టౌన్ కొనండి. రాష్ట్ర విభజన అభ్యుత్తరం వస్తుంది, ల్యాండ్ మీద ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది తప్ప ఎవరు నష్టపడరు. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖపట్నం కావచ్చు, ఇంకా చాలా చోట్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, దెబ్బతిందని రకరకాల వాదనలు అయితే, మాటలు అయితే వినిపించాయండి. సో ఒకవేళ అదే నిజమని అనుకుంటే, అంటే నేను నిజమో కాదా అని చెప్పట్లేదండి, నేను కన్ఫైన్ చేయట్లేదు, నేను జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. ఒకవేళ అదే నిజమనుకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఏ విధంగా పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా క్యాపిటల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి. కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరుగుతాయి కదా. మరి అందరి మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకుంటారు కదా, వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా. అట్లా జరిగినప్పుడు పెరగకుండా ఎట్లా ఉంటుంది? విపరీతంగా పెరుగుద్ది. ఆయన దీన్ని అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచన. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్. అమరావతి విషయం అంటే ఒక మాట గుర్తొచ్చింది సార్, అప్పట్లోనే అమరావతి ప్రకటించిన వెంటనే చుట్టుపక్కల ల్యాండ్స్ వాల్యూ విపరీతంగా పెరిగింది. అప్పటి వరకు 10 లక్షల ఎకరా ఉండే ల్యాండ్, 10-20 లక్షలు ఉండేది, 2 కోట్ల వరకు వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయండి చాలా. అంటే ఆ ఎప్రిషియేషన్ అనేది ఎగ్జాగరేషన్ స్టేట్కి వస్తుందని భావించచ్చా, ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించచ్చా ఇప్పుడు? అది అప్పుడు ఇప్పుడు అయ్యే అని చెప్పలేరు కానీ డెఫినెట్గా పెరుగుతుంది. పెరిగే అవకాశం ఉందా సార్? అక్కడ తొందరపడి వెళ్ళి చేసాం, అక్కడ ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ చే పూర్తి అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఆలోచనలోకి వచ్చి 3 క్యాపిటల్స్ అని ఎప్పుడైతే మార్చారో మేము అమ్మలేకపోయాం. చాలా నష్టానికి అమ్ముతున్నాం ఇప్పుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ ఎంత అవుతాయి? ఇవన్నీ మా సొంత డబ్బులు, జేబులో డబ్బులు కాదు కదా. బ్యాంకుల నుంచి లోన్ తెస్తాం, ఫైనాన్సర్స్ తెచ్చుకుంటాం, ఇటన్నిటికి లాభం గోబుల్లోకి వెళ్తారంటారు. అలా అయిపోయింది, అయినా తట్టుకుంటాం. ఎక్కడ ఒక్క రోజు కూడా పని ఆపలేదు, పర్ఫెక్ట్గా చేస్తాం. మా దగ్గర కొన్నాళ్ళందరికీ డెలివరీ కూడా ఇచ్చాం. అమరావతి అనేది డెఫినెట్గా పెరుగుతుంది, ఎందుకంటే అమరావతి అనేది కొత్తగా ఒక రాష్ట్రంగా, ఒక అద్భుతమైన నగరంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. విశాఖపట్నం లాంటి పరిస్థితి, అంటే విశాఖపట్నం లాంటి సిటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ పరంగా? విశాఖపట్నం దాన్ని ఒక బిజినెస్ హబ్ లాగా చేస్తారు, ఎందుకంటే మనకు అక్కడ హార్బర్, అద్భుతమైన హార్బర్ ఉంది. చాలా వరల్డ్లో ఉన్న చాలా చుట్టుపక్కల ఇవన్నీ కూడా వచ్చి ఒక వైజాగ్ లాంటి హబ్లో సామాన్లు అక్కడికి వచ్చిన తర్వాత దించేసి ఇక్కడ నుంచి ఇండియాకు వచ్చేయి, లేకపోతే పక్క దేశాలకు వెళ్ళేయి, వాటన్నిటి కూడా డిస్ట్రిబ్యూషన్ హబ్ లాగా పెట్టుకుని చేస్తారు. పోర్ట్లు అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అవకాశం ఉంది. అది వైజాగ్ స్కై దిస్ ద లిమిట్ లెవెల్కి పెరుగుతుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ పరంగా చాలా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నానండి. సార్, ఇందాకలో ఒక మాట అన్నారండి మీరు, అంటే ఏ నాయకుడికైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు అహంకారం అనేది రాకూడదు అని. రాకూడదు. ఒకవేళ మీరన్న మాటనే ఏకీభవిస్తూ ఒకవేళ ఓకే అను నిజమని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సరే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొంచెం అహంకార పూరితంగా ప్రవర్తించింది, 150 సీట్లు వచ్చింది వచ్చినప్పుడు అని అనుకుంటే, మరి ఇప్పుడు 164 సీట్లు వచ్చినా ఈ ప్రభుత్వం అలాంటి ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది? అస్సలు లేదు. ఉండదా సార్? అస్సలు 1% కూడా ఉండదు. ఆ జయం చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పాటు నిద్ర లేపితే కూడా అమరావతి లేకపోతే పోలవరం వీటి గురించే మాట్లాడతాడు ఆయన. రాత్రి నిద్రలో కూడా అయ్యే ఉంటాయి తిరిగి ఆయనకి. అసలు అది ఉండదు. ఎవరైనా అయ్యా, ఆయన చంద్రబాబు నాయుడు కాదు, ఎవడైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చేసిన తలహా ఎగరైతే ముట్టుతాడు దేవుడు కూడా, ప్రజలు కూడా ముట్టుతాడు. లోకేష్ గారిని ఎలా చూడబోతున్నారు? లోకేష్ గారు అద్భుతంగా కష్టపడు పప్పు అని పిలిచారు అందరూ కూడా, హేళన చేసి ఆయన పాదయాత్ర చేసి ఆయన మనిషి వాళ్ళు మాట్లాడిన విధ కానీ నిర్ణయాలు కానీ ఎంత ఎక్సలెంట్గా చేశాడు చెప్పడానికి లేదు. అలాగే సినిమా వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళు ఏం చేయలేరు అనుకున్న పవన్ కళ్యాణ్ గారు దాదాపు 15 సంవత్సరాలుగా గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి ఇవాళ రోజున కీ అయిపోయాడు. ఈ కూటమి రావడానికి కారణం, ముఖ్య కారణంలో చెప్పాలంటే అది ఆయనే తీసుకున్న లీడ్ అండి. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకున్నారు, అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒప్పించారు,
వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోకూడదు మనం, ఒకే ఇదిగా రావాలి అని చెప్పి ఇచ్చేసి ఎంత ఎక్సలెంట్గా చేశారో, మోడల్ లాగా చేశారు కూటమి అనేదాన్ని. దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలి. తర్వాత లోకేష్ గారు, యంగ్ జనరేషన్ రావాలి ఇక్కడి నుంచి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ రావాలి. యంగ్స్టర్స్ రావాలి అంటే వాళ్ళకి చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకోసారి మీరు డెఫినెట్గా చేద్దాం సార్. థ్యాంక్ యూ. జస్ట్ చూసారు కదండి, ఇది మురళీమోహన్ గారి అంతరంగం. చాలా విషయాలు పంచుకున్నారు మనతో. సో ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బై.